Hello everyone, this is Rakesh. Mumbai players ఎక్కడ ఆడినా కూడా అది ఎలాంటి టోర్నమెంట్ అయినా, అది లోకల్ టోర్నమెంట్ అయినా, ఫ్రాంచైజీ టోర్నమెంట్ అయినా, ఇండియన్ టీమ్ అయినా కూడా ముంబై ప్లేయర్స్ని మొహమాటంగా బాహాటంగా మొహమాటం లేకుండా బాహాటంగా సపోర్ట్ చేసే దాంట్లో ఫార్మర్ ప్లేయర్ ది లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ ముందుంటాడు. మనం ఐపీఎల్లో కూడా ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు సునీల్ గవాస్కర్ తన కామెంటరీలో ఎంత ఎక్సైట్ అవుతుంటాడు, ముంబై ప్లేయర్స్ని ఎంతగా ప్రేజ్ చేస్తుంటాడో చూసినాం. అండ్ రోహిత్ శర్మను కూడా చాలా ప్రేజ్ చేస్తుంటాడు. బట్ అలాంటిది సునీల్ గవాస్కర్కే ఇప్పుడు రోహిత్ శర్మ మీద బాగా కోపం వస్తుంది. బాహాటంగానే స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసిన రోహిత్ శర్మ క్యాప్టెన్సీ నుంచి, బట్ ఇది కాదు రోహిత్ శర్మ క్యాప్టెన్సీ, ఇది కాదు కదా మేము ఎక్స్పెక్ట్ చేసింది. అసలు రెస్పాన్సిబిలిటీ అనేదే కనిపించట్లేదు. కేవలం రోహిత్ శర్మ అనే కాదు, ఇండియన్ టీమ్ కోచింగ్ స్టాఫ్ రాహుల్ ద్రవిడ్ కావచ్చు, విక్రమ్ రాతూర్ కావచ్చు, పారస్ మామ్రే కావచ్చు, వీళ్ళ నుంచి కూడా ఎలాంటి రెస్పాన్సిబిలిటీ కనబడలేదని ఘాటైన కామెంట్స్ చేస్తున్నాడు. ఎప్పుడైతే రోహిత్ శర్మకి ఫిబ్రవరి 2022 ఆ క్యాప్టెన్సీ బాధ్యతలు అప్పగించారో అప్పుడు అందరూ హ్యాపీగా ఉండే, అంటే దానికి ఒక ఎపిసోడ్ కూడా ఉండే. యూఏలో T20 వరల్డ్ కప్ ఆడుతున్నప్పుడు వరల్డ్ కప్ స్టార్ట్ అవ్వక ముందే విరాట్ కోహ్లీ ఒక వీడియో రిలీజ్ చేయడం, ఇదే నాకు చివరి T20 అయ్యి క్యాప్టెన్గా అని చెప్పడం, అండ్ ఐపీఎల్లో ఆర్సీబీకి కూడా క్యాప్టెన్ చెయ్యను అనకపోవడం, తనకి గంగూలీ చేతన్ శర్మ వీళ్ళంతా మేము రిక్వెస్ట్ చేసినాం, మేము మాట్లాడినాం తనని క్యాప్టెన్సీ వదులుకోవద్దని చెప్పిన, బట్ హీ వాజ్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఆర్ వర్డ్స్ అని చెప్పడం. ఆ తర్వాత T20s నుంచి క్యాప్టెన్గా దప్పుకున్న తర్వాత మాకు అన్ని ఫార్మాట్లకి ఒకటే క్యాప్టెన్ ఉండాలని చెప్పినాం. అండ్ దెన్ విరాట్ కోహ్లీ ఏమో క్యాప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్టు లేదంటే మాకేం చెప్పలేదని విరాట్ కోహ్లీ అనడం, చేతన్ శర్మ వి ట్రై టు కన్సల్ట్ హిమ్ అనడం. సో ఇదంతా ఒక ఎపిసోడ్ అయింది. అండ్ ఇక్కడికి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మ ఏజ్లో పెద్ద, ఒక 2 ఇయర్స్ గ్యాప్ ఉంది, 1.5-2 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్యాప్ ఉంది, రోహిత్ శర్మనే పెద్ద. మీరు ఒక ప్లేయర్ని క్యాప్టెన్సీ నుంచి తప్పించి ఇంకొక ప్లేయర్కి బాధ్యతలు అప్పగిస్తున్నారంటే తనకంటే ఏజ్లో కొద్దిగా చిన్న ప్లేయర్ అయితే మీకు లాంగ్ టర్మ్లో యూజ్ అవుతారనేది కూడా అప్పుడు ఒక వార్త వచ్చింది. కానీ వీటన్నిటినీ పక్కన పడిపోయినాయి. ఎందుకు రోహిత్ శర్మకి ఐపీఎల్లో క్యాప్టెన్గా ఉన్న రికార్డ్స్, ముంబై లాంటి ఫ్రాంచైజీని మంచి మ్యాసివ్ ఫ్యాన్ ఫాలోయింగ్, మ్యాసివ్ మార్కెట్ ఉన్న టీమ్ని హ్యాండిల్ చేయగలిగిండు, 5 టైమ్స్ దాన్ని ఛాంపియన్గా నిలపగలిగిండు, అండ్ ప్లేయర్గా కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉంది, మంచి బ్యాటింగ్ ఎబిలిటీ ఉంది, క్యాప్టెన్సీ స్కిల్స్ కూడా ఉన్నాయని చెప్పి ఇవన్నీ పక్కన పడిపోయినాయి. అందరూ యాక్సెప్ట్ చేసిరు రోహిత్ శర్మని క్యాప్టెన్గా. మరి వితిన్ స్పాన్ ఆఫ్ 1.5 ఇయర్లోనే ఎందుకు రోహిత్ శర్మ మీద అందరికీ మనసు విరిగిపోతుంది క్యాప్టెన్గా, స్పెషలీ సునీల్ గవాస్కర్ లాంటి ప్లేయర్స్ కంటే? ఆస్ట్రేలియాలో ఆ T20 వరల్డ్ కప్ ఫైనల్ రీచ్ అవ్వలేదు, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఓడిపోయినాం, సౌత్ ఆఫ్రికా సిరీస్తో పెద్దగా పర్ఫార్మెన్స్ లేదు, ఇర్రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్కువగా ఉంది అనేది సునీల్ గవాస్కర్ చేస్తున్న వ్యాఖ్యలు. ఇది కాదు కదా మేము ఎక్స్పెక్ట్ చేసింది నేనుండి క్యాప్టెన్గా, ఇంకా బెటర్గా ఉంటుంది అని అనుకున్నాం, కానీ ఇక్కడ బెటర్గా కాదు కదా, అంతకంటే హీనంగా ఉంది అన్న విధంగా కామెంట్స్ వస్తున్నాయి. బట్ ఇజంట్ ఇట్ టూ హార్ష్ అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే హీ హాజ్ జస్ట్ క్యాప్టెన్ 7 మ్యాచెస్, అంటే 7 మ్యాచ్లు క్యాప్టెన్గా చేసిండు టెస్ట్ క్రికెట్లో ఇండియాకి రోహిత్ శర్మ. 5 ఇట్లలో 4 గెలిచింది, 1-2 ఓడిపోయింది, 1 డ్రా అయింది, విన్ పర్సంటేజ్ కూడా మంచిగానే ఉంది. కాకపోతే ఇక్కడ ఎందుకు విమర్శలు వస్తున్నాయనంటే తను ఆ గ్రౌండ్లో చూపించే ఆ ఎక్స్ప్రెషన్స్ ఏదైతే ఉంటుందో ఆ బాడీ లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్ అది కొద్దిగా ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ లాంటి బాడీ లాంగ్వేజ్గా అనిపిస్తుంది రోహిత్ శర్మ. అది ఈవెన్ చాలా సందర్భాల్లో బ్రేక్ఫాస్ట్ విత్ గౌరవ్ కపూర్, ఆ బ్రేక్ఫాస్ట్ విత్ ఛాంప్స్ ఆ షోలో గౌరవ్ కపూర్ తో మాట్లాడిన క్రికెటర్స్ కూడా చాలామంది చాలా బిందాజ్గా ఉంటాడు, కొంచెం లైక్ లిటిల్ బిట్ ఆఫ్ ఈజీ గోయింగ్ అనే కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటుందని మాట్లాడారు. బట్ నెంబర్స్ విషయంలో ఐ థింక్ పెద్దగా లేదు. కానీ నేనేదో గొప్పగా చెప్తున్నాను కాదు ఏది కాదు, అప్పుడు క్యాప్టెన్గా ఉన్నప్పుడు రోహిత్ శర్మని క్యాప్టెన్సీ చేస్తున్నారన్నప్పుడు నేను కూడా క్వశ్చన్స్ రేజ్ చేసిన, హీఈస్ ఓల్డర్ దాన్ రోహిత్ శర్మ, మీరు యంగ్ వాళ్ళని ఎందుకు తీసుకోవట్లేదు అని అన్నప్పుడు నాకేమనిపించింది అనంటే, బికాజ్ ఆ ఎపిసోడ్ తర్వాత ఇట్ హ్యాస్ అంటే ఇంక అక్కడ మీకు ఆప్షన్ లేదు, టైం లేదు క్యాప్టెన్ ఎంచుకోవడానికి, కాబట్టి ఒక సీనియర్ ప్లేయర్ని క్యాప్టెన్గా ఉంచి ఒక జూనియర్ ప్లేయర్ని లైక్ అప్పుడు మనకు బాగా వినిపించిన పేరు కేఎల్ రాహుల్, మంచి ఫామ్లో ఉండే, మంచిగా ఆడుతుండే, పంజాబ్ కింగ్స్ కూడా క్యాప్టెన్గా ఉండే కేఎల్ రాహుల్, రిషబ్ పంత్,
ఇలాంటి ప్లేయర్స్ ఎక్కువగా అనిపిస్తుంది. అప్పుడు హార్దిక్ పాండ్యా పేరు అసలు లేనే లేదు. 21 అనుకుంటా, 2022లో మనకు 2 కొత్త టీమ్స్ వచ్చినాయి ఐపీఎల్లో, గుజరాత్ అండ్ లక్నో. సో అప్పుడు హార్దిక్ పాండ్యా పేరు పెద్దగా వినిపోలేదు. ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటన్స్ని 2022లో వాళ్ళ ఇనాగ్రల్ దాంట్లోనే, అంటే వాళ్ళు ఫస్ట్ టైం ఆడుతున్న దాంట్లోనే ఛాంపియన్గా నిలపడం, అండ్ 2023లో కూడా ఫైనల్ వరకు రావడంతో ఈ వైట్ బాల్ ఫార్మాట్కి, స్పెషల్లీ T20 ఫార్మాట్లో హార్దిక్ పాండ్యాని ప్రమోట్ చేస్తూ వచ్చారు. బట్ టెస్ట్ క్రికెట్కి ఐ థింక్ యూ నీడ్ ఎ గుడ్ పర్సన్, అంటే గుడ్ పర్సన్ ఇన్ ద సెన్స్ యూ నీడ్ ప్రాపర్ క్రికెట్ సెన్సిబిలిటీ ఉన్న పర్సన్ టెస్ట్ క్రికెట్కి క్యాప్టెన్గా ఖచ్చితంగా కావాలి. మరి రోహిత్ శర్మకి అది లేదా అంటే ఉంది, ఏం చేస్తాడు? ఇట్స్ జస్ట్ 7 మ్యాచెసే కదా, మనం ఆ నెంబర్స్ చూడట్లేదు. ఎప్పుడైతే అంటే మనకు ఎప్పుడైనా కూడా ఇది మనకు అనుకూలంగా ఉన్నప్పుడు నెంబర్స్ని బేస్ చేసుకొని మాట్లాడతాం మనము, లేదు అట్లా నెంబర్స్ వద్దు క్రిటిసైజ్ చేయాలనుకున్నప్పుడు నెంబర్స్ కాకుండా జస్ట్ పర్ఫార్మెన్స్ బేస్డ్ అన్నట్టు మాట్లాడతాం, స్కిల్ బేస్డ్ అన్నట్టుగా మాట్లాడతాం. సో ఇట్ ఈస్ ఆల్, నాకైతే ఇక్కడ పెద్దగా రోహిత్ శర్మని ఏలెత్తి చూపించాల్సిన అయితే ఏం కనిపించట్లేదు. సునీల్ గవాస్కర్కి కోపం వస్తుంది, ఎందుకంటే మ్యాచ్ గెలవలేదు, వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో T20 వరల్డ్ కప్ ఫైనల్ వరకు వెళ్ళలేదు, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో గెలవలేదు, అండ్ అక్కడ రోహిత్ శర్మ చేసిన కామెంట్స్ ఖచ్చితంగా ఈ విమర్శలకు దారినిస్తుంది. అండ్ ఈ స్టేట్మెంట్స్కి అయితే నేను కూడా రోహిత్ శర్మతో అగ్రి చేయను. ఐపీఎల్ అయిపోయిన వెంటనే 6-7 డేస్ గ్యాప్ తర్వాతనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఉందనంటే హూ ఆజ్ యూ టు ప్లే ఇన్ ఐపీఎల్? అక్కడ కూడా చాలామంది విమర్శించారు, మిమ్మల్ని ఎవరు చూస్ చేసుకోమన్నారు. బీసీసీఐ కూడా చాలా స్ట్రిక్ట్గా మంచి యాక్షన్స్ తీసుకోవాలి, ఈ స్కెడ్యూలింగ్ అనేది ప్రాపర్గా చేయాలని మాట్లాడారు. అది మాత్రం బాగాలేదు, లేదంటే ఒక మ్యాచ్ కాదు ఇది బెస్ట్ ఆఫ్ 3 ఉండాలని. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు విన్ దట్ గేమ్ దట్స్ ఇట్, అంతేగాని మీరు సాకులు ఎత్తకడం అయితే కరెక్ట్ కాదు. అక్కడ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ రోహిత్ శర్మ షుడెంట్ హ్యావ్ కామెంటెడ్ దట్. మీరు గెలవలేదు, ఆస్ట్రేలియా మీకంటే బాగా ఆడింది, ఆస్ట్రేలియన్ ప్లేయర్స్కి 2-3 మంత్స్ ఆఫ్ టైం దొరికింది టెస్ట్ మ్యాచ్కి ప్రిపేర్ అవ్వడానికి, మీరేమో ఐపీఎల్లో బిజీగా ఉండే, ఐపీఎల్లో యువర్ ప్లేయింగ్ ఇంజురీస్ అయినా ఆడుతుంటారు, 100% ఫిట్నెస్ లేకున్నా ఆడుతుండే. దీనికి సంబంధించి బీసీసీఐ డెఫినెట్గా ఒక స్ట్రాంగ్ వడి కాల్ డ్రాఫ్ట్తో రావాలి, ఎందుకంటే ఐపీఎల్ నిలబడాలంటే బీసీసీఐ అండ్ ఇండియన్ క్రికెట్ టీమ్ స్ట్రాంగ్గా ఉంటేనే ఐపీఎల్ నిలబడుతుంది. సో ఇది పక్కన పెడదాం, బికాస్ టాపిక్ డైవర్ట్ అవుతుంది. సో క్యాప్టెన్సీ మార్పు లేదంటే నెక్స్ట్ క్యాప్టెన్ ఎవరు ఉండొచ్చు అన్నప్పుడు ఫార్మర్ సెలెక్టర్ మన తెలుగు పర్సన్ ఎంఎస్కే ప్రసాద్ ఒక స్టెప్ అహెడ్ వెళ్ళి వై నాట్ కోహ్లీ యాజ్ ఎ క్యాప్టెన్ అగైన్ టెస్ట్ మ్యాచెస్కి, వై నాట్ అని మాట్లాడుతున్నారు. వై నాట్? నాకు కూడా అదే అనిపిస్తుంది, వై నాట్? అండ్ తను ఇంకొక సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే అజింక్య రహానే కంబ్యాక్ చేస్తూ వైస్ క్యాప్టెన్గా ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ ఎందుకు క్యాప్టెన్గా కంబ్యాక్ చేయలేడు అని. బట్ ఇండియన్ హిస్టరీలో ఐ థింక్ వెరీ ఫ్యూ ఒకేషన్స్లో మాత్రమే ఒకసారి క్యాప్టెన్గా ఉండి ఆ తర్వాత వేరే క్యాప్టెన్ వచ్చి మళ్ళీ క్యాప్టెన్ అయింది, చాలా తక్కువ సందర్భాల్లో, ఐ కాంట్ ఈవెన్ రిమెంబర్. బట్ ఇలాంటిది సిచ్యువేషన్ అయితే పాకిస్తాన్లో చాలా సందర్భాలలో జరిగింది. ఒక క్యాప్టెన్ పోతాడు, మళ్ళీ తన క్యాప్టెన్ వస్తాడు, ఇలాంటిది పాకిస్తాన్లో అయితే జరిగింది. అండ్ ఒకటే టీంలో ఆడిన ప్లేయర్స్ మళ్ళీ వాళ్ళు క్యాప్టెన్గా ఉండి ఆ తర్వాత ప్లేయర్గా ఆడుతుంటారు, మళ్ళీ వేరే వాళ్ళు క్యాప్టెన్గా ఉంటారు, వాళ్ళంతా ప్లేయర్గా క్యాప్టెన్సీ చేసిన వాళ్ళంతా ఇంకొక కొత్త క్యాప్టెన్ అండర్లో ప్లేయర్గా ఆడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అండ్ విరాట్ కోహ్లీ తన క్యాప్టెన్సీ తీసుకోవడానికి రెడీగా ఉంటాడంటే ఐ స్టిల్ డౌట్. నెక్స్ట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఎప్పుడుంది? 2025లో ఉంది. ఇప్పుడు రోహిత్ శర్మ ఏజ్ ఎంత? 36. అప్పటి వరకు 38. తను అప్పటి వరకు టెస్ట్ మ్యాచెస్ ఆడతాడో డౌట్. విరాట్ కోహ్లీ 34 ఉన్నాడు, అప్పటి వరకు 36. దెర్ ఇస్ ఏ హై ఛాన్స్ దట్ తను ఆడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ చూస్తే డెఫినెట్గా ఇండియా ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న పర్సన్ని ఫైండ్అవుట్ చేయడంలో విఫలమైంది అని అనిపిస్తుంది. ఎందుకంటే యూఏఈలో జరిగిన T20 వరల్డ్ కప్కి ఇప్పటికీ ఒక 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ ఆఫ్ స్పాన్ ఉండే, మీరు రోహిత్నే కంటిన్యూస్గా క్యాప్టెన్ చేశారు, యూ డిడ్ నాట్ ఫైండ్ ఎ డెప్యూటీ టు హిమ్ హూ కెన్ బికమ్ ద క్యాప్టెన్ ఆఫ్ ఇండియన్ టీమ్. ఎస్, ఇక్కడ ఇంజురీ కన్సర్న్స్ కూడా ఉన్నాయి. బుమ్రా ఒక మ్యాచ్లో తను క్యాప్టెన్గా ఉండే, వేరేజ్ కేఎల్ రాహుల్ కూడా క్యాప్టెన్సీ చేసిండు రోహిత్ శర్మ సౌత్ ఆఫ్రికా సిరీస్లో ఇంజురీ అయినప్పుడు. కేఎల్ రాహుల్ని ఎక్కువగా అనుకున్నారు తను క్యాప్టెన్ అవుతాడని చెప్పి, బట్ ఇంజురీస్ ఆర్ రియలీ పుటింగ్ ఇండియా అండర్ ట్రబుల్ ఈ క్యాప్టెన్సీ విషయాల్లో. ఇప్పుడు కేఎల్ రాహుల్ ఏషియా కప్ వరకు రెడీ అవుతాడని మనకు తెలుస్తుంది న్యూస్, బట్ లెట్ అస్ వెయిట్ అండ్ సీ ఎవరు
రెడీగా ఉంటారు, ఎవరు రెడీగా ఉండరు అనేది. వీటన్నిటికీ సమాధానం దొరకాలంటే నెక్స్ట్ ఫ్యూచర్ క్యాప్టెన్ ఎవరు ఉండాలి, నెక్స్ట్ ఈ ఒక టెస్ట్ ఫార్మాట్లో ఎవరు ఆడాలి, ఓడిఐ ఫార్మాట్లో ఎవరు ఆడాలి, T20 ఫార్మాట్లో ఎవరు ఆడాలని, ఇవన్నిటికీ సంబంధించి బీసీసీఐ హ్యావ్ టు గెట్ ఎ డ్రాఫ్ట్ డన్. ఎందుకంటే ఇంత హై క్రికెట్ ఆడుతున్నారు, ఇంత టూ మచ్ ఆఫ్ క్రికెట్ ఆడుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే కొన్ని నెగ్లెక్ట్ చేస్తూ వస్తుంటాం. అలాంటి ప్రాసెస్లో భాగమే ఇండియా చాలా వరకు ఫైనల్స్కి రీచ్ అవుతుంది, ఫైనల్స్లో గెలవట్లేదు. అది ఖచ్చితంగా వన్ ఆఫ్ ద రీజన్స్. ఎందుకంటే మీరు ఐపీఎల్ తీసుకోండి, ఆ తర్వాత వెంటనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, రోహిత్ శర్మ అక్కడ రేజ్ చేసిన పాయింట్ ఓకే, బట్ కాంటెక్స్ట్ అనేది కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే హూ ఆస్క్డ్ యూ టు ప్లే ఐపీఎల్? మీరు యూ కెన్ ఆప్ట్ అవుట్, బట్ మీరు ఆప్ట్ అవుట్ చేయలేదు. అండ్ దెన్ అగైన్ యూఆర్ సేయింగ్ 6 డేస్ గ్యాపే ఉండండి. రేజ్ చేసిన క్వశ్చన్ కరెక్టే, బట్ దానికి ముందు జరిగిన పరిణామాలు, మీరు చూస్ చేసుకున్న థింగ్స్ అనేటివి కరెక్ట్గా లేవు. సో సునీల్ గవాస్కర్ లాంటి ప్లేయర్స్కి కోపం రావడం ఇలాంటి సందర్భాల్లో డెఫినెట్గా వస్తుంది, ఎందుకంటే గెలవట్లేదు కాబట్టి. సో దెర్ ఆర్ టూ మెనీ ఏమంటారంటే కన్ఫ్యూజన్స్, టూ మెనీ. ఎప్పుడైతే ఎక్కువ టూ మచ్ ఆఫ్ వర్క్ లోడ్ అవుతుందో, టూ మచ్ ఆఫ్ మ్యాచెస్ ఆడుతుంటారో, డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ కూడా అవుతాయి. ఎందుకంటే T20 వేరే, 50 ఓవర్ వేరే, టెస్ట్ క్రికెట్ వేరే. సో ఫార్మాట్ డిఫరెంట్ డిఫరెంట్ అవుతుంది, బట్ ఒక ఫార్మాట్కి ఇంకో ఫార్మాట్కి మధ్యలో మీకు గ్యాప్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ ట్రాన్సిషన్, ఆ షిఫ్టింగ్, బికాజ్ మీరు చాలా సందర్భాల్లో చూడండి, క్రికెట్ ఇట్ ఈస్ మోర్ అబౌట్ మజిల్ మెమొరీ. మీరు ఒక 70 డేస్ ఆఫ్ ఐపీఎల్ ఆడిన తర్వాత వెంటనే మీరు వచ్చి టెస్ట్ మ్యాచెస్ ఆడాలంటే, మీరు ఎంత హైలీ స్కిల్డ్ అయినా, ఎంత హైలీ టాలెంటెడ్ అయినా, ఎంత బిగ్ నెంబర్స్ ఉన్నా కూడా, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ గోయింగ్ టు బి వెరీ వెరీ టఫ్. సో ఆ క్రికెట్ అనేది డెఫినెట్గా మజిల్ మెమరీతో డిపెండ్ అవుతుంది. సో చూడాలి నెక్స్ట్ క్యాప్టెన్ ఎవరు ఉంటారు, బికాస్ రిషబ్ పంత్ ఇంజూర్డ్, కేఎల్ రాహుల్ ఇంజూర్డ్, శ్రేయస్ అయ్యర్ ఇంజూర్డ్, జస్ప్రీత్ బుమ్రా ఇంజూర్డ్, ఇలా ఇంజురీ లిస్ట్ పెద్దగా పెరుగుతూనే ఉంది. అండ్ మనకి ఇంకా ఎవరు కనిపించట్లేదు. శుభ్మన్ గిల్ ఒక్కడే కనిపిస్తున్నాడు, ఒక క్యాప్టెన్సీ తీసుకునే, క్యాప్టెన్గా ఇండియాకి బాధ్యతలు తీసుకునేందుకు రెడీగా ఉన్న యంగ్స్టర్స్లో ప్రామిసింగ్ ప్లేయర్స్ లాగా ఇప్పుడు ఇంజురీ అయిన ప్లేయర్స్ని పక్కన పెడితే, బట్ తను కూడా ఎంతవరకు కన్సిస్టెంట్గా ఆడతాడనేది కూడా ఇంపార్టెంట్. బికాజ్ ఒక సీజన్ రెండు సీజన్లు కాదు, యూ నీడ్ మోర్ కన్సిస్టెన్సీ టు బికమ్ ఇండియాస్ క్యాప్టెన్. బట్ లెట్స్ వెయిట్ అండ్ సీ. సునీల్ గవాస్కర్ కోపం రావడంలో తప్పు లేదు. రోహిత్ శర్మ ఆ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అప్పుడు ఆ క్వశ్చన్స్ రేజ్ చేయడంలో తప్పు లేదు, బట్ ఆ కాంటెక్స్ట్ కరెక్ట్ కాదు. అండ్ తను క్యాప్టెన్ చేసింది కూడా 7 మ్యాచ్లే. అండ్ విరాట్ కోహ్లీ మళ్ళీ క్యాప్టెన్గా వస్తాడంటే నేనైతే సీరియస్గా ఐ సీరియస్లీ డౌట్ దట్. బట్ ఇండియా ముందు, ఇండియన్ సెలెక్టర్స్ ముందు, బీసీసీఐ ముందు చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ దే హ్యావ్ టు క్రియేట్ ఎ రోడ్ మ్యాప్ నెక్స్ట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ వరకు. ఇప్పటి నుంచే రోడ్ మ్యాప్ని క్రియేట్ చేసుకొని సపరేట్ ఫార్మాట్స్కి సపరేట్ ప్లేయర్, సపరేట్ క్యాప్టెన్ పెట్టుకున్నప్పుడే ఇండియన్ క్రికెట్ విల్ బీ ఫ్లయింగ్ హై అని నాకు అనిపిస్తుంది. మీ కామెంట్స్ను కూడా డెఫినెట్గా రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.